Hello friends, welcome to Kitchen Ruchulu. My Kitchen Ruchulu channel ki swagatham, suswagatham. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఇడ్లీ దోశ లాంటి టిఫిన్లు చేసుకుంటుంటారు. కానీ దానిలో రోజు తినే పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ తింటే చాలా బోర్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా టిఫిన్ చేసుకోవాలి, దానిలో చట్నీ చేసుకోవాలంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియో చూడాల్సిందే. మరి తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాం. మొదటగా దీనికి కావాల్సింది పండమిరపకాయలు. పండమిరపకాయలు ఇప్పుడు మంచి సీజన్, అయితే కొనుక్కున్న తర్వాత దాన్ని కొద్దిగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎండ పెట్టుకోవాలి. ఎండ పెట్టుకోకపోయినా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకుని నేను చూపించినట్టుగా తొడిమలు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇలా ఇది ఇప్పుడు మనం చేసుకోబోయేది ఇన్స్టెంట్ పండుమిరపకాయ పచ్చడి. దీన్ని ఎలా వాడుకోవాలనేది కూడా చెప్తాను. ఇప్పుడు పండుమిరపకాయల్ని ఉప్పు చింతపండు వేసి గ్రైండర్లో మిక్సీ పట్టుకోవాలి. ఇది పచ్చి పండుమిరపకాయల ముద్ద అంటారు. ఈ ముద్దని మనం కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే, అంటే నిల్వ ఉంచుకుంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారంటే ఎంత చక్కగా పేస్ట్ లాగా మారిపోయిందో. ఇప్పుడు ఈ ముద్దని మనం 3 మంత్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని ఎలాగ చట్నీలోకి మార్చుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే ఇడ్లీలోకి దోశల్లోకి చేసుకునే చట్నీ చూసుకుందాము. ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. స్పైసీనెస్ ఎక్కువ ఉండదు, అలానే కమ్మగా ఉంటుంది. ఎలా అంటే మొదటగా దీనికి ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. నేనైతే 3 ఉల్లిపాయలని కట్ చేసుకుంటున్నాను. సన్నగా తరుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎటో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెద్ద ముక్కల్ని కట్ చేసుకుని ఉల్లిపాయల్ని మనం రెడీగా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు గ్రైండర్లోకి కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పండమిరపకాయ ముద్ద, కొద్దిగా ఉప్పు. ఇదిగోండి చూసారా, ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పండమిరపకాయ ముద్ద ఉంది కదా, దాన్ని వేసేసాను. వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. కొద్దిగా చాలండి, ఎందుకంటే ఉల్లిపాయల్లో ఆల్రెడీ నీరు ఉంటుంది, అందుకని ఎక్కువ పోసుకోక్కర్లేదు. కొద్దిగా పోసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం నీళ్ళగా చట్నీ కావాలనుకుంటే నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే చూసారా ఎలాగా చట్నీలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని చట్నీలా తీసుకోవాలి. అయితే చట్నీస్లో తీసుకునే ముందు మనం చేయవలసింది ఇంకొకటి ఉంది. చూసారా అసలు మనకి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండానే అయిపోయింది చట్నీ. అయితే చివరిగా మనం చేయవలసింది ఏంటంటే మూకుడు పెట్టి కొద్దిగా 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా 1 నిమిషం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అదే మూగుడులో వేసుకుని వేడయిన తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే చాలా మంచి రుచి వస్తుందండి. అరుగుదలకి కూడా ఇంగువ ఎంతగానో పనిచేస్తుంది. ఉదయం పూట దోశ లాంటి టిఫిన్లో ఈ పండమిరపకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంగువ వేసుకున్నాను కదండి, ఇంగు వేసుకున్న తర్వాత కూడా 2-3 మినిట్స్ చిట్టపట్లాడిన తర్వాత ఈ తెలుగు మూతని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పండమిరపకాయ పేస్ట్లో వేసేస్తే వేడి వేడి పండమిరపకాయ ఇన్స్టెంట్ చట్నీ రెడీ. అయితే మనం ఇందాక ఫస్ట్ కొద్దిగా చింతపండు పండమిరపకాయలు వేసుకుని ఒక ముద్ద తయారు చేసుకున్నాం కదా, అది మనం ఎక్కువగా తయారు చేసుకుంటే కావలసినంత తీసుకుని ఇట్లా చట్నీలా చేసుకోవచ్చు. దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలా చిన్న వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇలాంటి చట్నీలు కూడా కావాలి అనుకుంటే మా కిచెన్ రుచులు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతే రుచికరమైనది ఎలా ఉందో మాకు ట్రై చేసి చెప్పండి. ధన్యవాదాలు.